శివలింగానికి మూడు భాగాలుంటాయి అట్టడుగు భాగం మధ్య భాగం విష్ణుపీఠం పైభాగం శివపీఠం కొన్ని స్వయంభూలింగాలు కొన్ని నర్మదేశ్వరులు భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు మరియు ఐదు పంచభూత లింగాలు ఉన్నాయి కేదార్నాథ్ కాశీ విశ్వనాథుడు సోమనాథుడు వైద్యనాథుడు రామేశ్వరుడు కృష్ణేశ్వరుడు భీమశంకరుడు మహాకాలుడు మల్లికార్జునుడు అమలేశ్వరుడు నాగేశ్వరుడు మరియు త్రయంబకేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు కాళహస్తీశ్వరుడు జంబుకేశ్వరుడు అరుణాచలేశ్వరుడు కాంచీపురంలోని ఏకాంబరేశ్వరుడు మరియు చిదంబరంలోని నటరాజు పంచభూత లింగాలు పిలవబడే పిలువబడే మరుదూర్లో ఉన్న మహాలింగ ఆలయం దక్షిణ భారతదేశంలో గొప్ప శివాలయం స్ఫటికలింగం కూడా శివుని చిహ్నమే శివారాధనకు లేదా శివ పూజకు దీన్ని నిర్దేశిస్తారు అది స్ఫటిక శిలతో చేయబడి ఉంటుంది దానికి తనకంటూ ఒక రంగు ఉండదు కానీ దానికి దగ్గరగా ఉన్న వస్తువుల రంగును తీసుకుంటుంది అది నిర్గుణ పరబ్రహ్మాన్ని లేదా నిర్గుణ పరమాత్మాన్ని మరియు నిర్గుణ శివుడిని సూచిస్తుంది నిజాయితీ గల భక్తునకు శివలింగం అంటే ఒక శిల కాదు అది సమస్తమైన తేజస్సు చైతన్యం ఆ లింగం అతనిలో మాట్లాడుతుంది దారలమైన కన్నీటిని కార్పిస్తుంది గగురుపాటు కలిగిస్తుంది హృదయాన్ని కరిగిస్తుంది అతడిని శారీరక స్పృహ నుంచి పైకి తీసుకువస్తుంది మరియు భగవంతునితో సంభాషించి నిర్వికల్ప సమాధిని పొందేలా చేస్తుంది శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని అర్చించాడు విద్వాంసుడైన రావణుడు శివపూజ చేశాడు లింగంలో ఎంత అద్భుతమైన శక్తి ఉండి ఉంటుంది మీరంతా మనస్సును ఏకాగ్రతను ఇచ్చి శిష్యునకు ప్రారంభంలో ఆయన వైపు వెళ్ళేలా చేసే శివుని చిహ్నమైన లింగపూజ ద్వారా నిరాకరుడైన శివుణ్ణి పొందుగాక